హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ మహారాష్ట్ర స్పెషల్ వంటకం అండి ఇది నవరాత్రుల అమ్మవారికి ఖచ్చితంగా చేసి పెడతారు మరి అది ఎలా చేసుకోవాలి అనేది తెలియాలి అంటే వీడియో మొత్తం కంప్లీట్గా చేయండి దీనికి కావాల్సింది ఒక అర కేజీ సగ్గుబియ్యం అండి ఈ సగ్గుబియ్యం చక్కగా రెండు మూడు సార్లు కడిగేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఉంటే సరిపోతుంది ఒక నాలుగైదు గంటల పాటు అలా నానబెట్టుకోవాలి అది నానే లోపు మనం వేరుశెనగ పప్పులు వేయించేసుకొని పొట్టు తీసుకొని పొడి చేసుకున్నాము పొడి బరగ్గా చేసుకోవాలండి మరి ముద్దగా చేసుకోకూడదు ఇప్పుడు బంగాళదుంపలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకుందాము ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాండి కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే గీతో కూడా చేసుకోవచ్చు ఈ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర దోరగా వేయించుకోవాలండి అప్పుడే రుచి బాగా వస్తుంది సిమ్లోనే పెట్టి వేయించుకోండి జీలకర్ర వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరేపాకు వేసేస్తున్నానండి పచ్చిమిర్చి మీ కారానికి తగినంత వేసుకోండి ఇదంతా కూడా బాగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని ఇందులో వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసి మూత <tous> పెట్టి మగ్గించుకోండి చూస్తున్నారు కదా ఇది మహారాష్ట్ర వాళ్ళు ఖచ్చితంగా నవరాత్రుల్లో చేస్తారండి దీన్ని సగుబియ్యం కిచిడి అంటారు మహారాష్ట్ర ఆథెంటిక్ వంటకం ఇది దీన్ని చక్కగా పూసు పూసుగా వచ్చేలా ఎలా చేసుకోవాలో తెలియాలి అంటే కంప్లీట్గా వీడియో చూడండి లేదంటే ముద్దైపోతుంది పాడైపోతుంది ప్రసాదం చూస్తున్నారు కదా అలా దుంపలు వేసేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత బంగాళదుంపులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలో ఈ సగుబియ్యాన్ని తీసేసుకుంటున్నా చూస్తున్నారు కదా చక్కగా పూస పూసగా ఎలా వచ్చినాయో ఈ సగ్గుబియ్యం అంతా వేసేసుకుని నేను ఆల్రెడీ ఇందాక మీకు చెప్పినట్టుగా వేరుసేన పప్పుల పొడిని ఒక నాలుగైదు చెంచాలు ఇందులో వేసేసుకొని కలుపుకోవాలండి కలుపుకునే ముందు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి సగ్గుబియ్యానికి తగినంత ఇక్కడే వేసేస్తున్నాను నేను అక్కడ కూరగాయ ముక్కలకి సరిపోను మాత్రమే వేశాను ఇక్కడ ఒక స్పూన్ ఉన్న దగ్గరలో వేసేస్తున్నాను ఉప్పు ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల సగ్గుబియ్యం అతుక్కుపోకుండా వస్తుంది చాలా బాగా వస్తుంది ప్రసాదం చూస్తున్నారు కదా అలా పూస పూసగా ఉంటుంది ముద్ద అయిపోదు ఇదంతా ఇలా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం బంగాళదుంపలు వేగినాయో లేదో చూసుకుందాం బంగాళదుంపలు మోత్ తీసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాగా వేగిన తర్వాత మనం కల్పించుకున్న సగుబియ్యం మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుని వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు మధ్య మధ్యలో తిప్పుతా వేయించుకోవాలండి లేదంటే అడుగు అంటుకుపోతుంది చూస్తున్నారు కదా ఇలా పోసేసుకొని చక్కగా తిప్పుతా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోండి తర్వాత మూత తీసేసి తిప్పుతా ఉడికించుకోండి ఉప్మాని ఇంక ఇందులో నీళ్ళేమీ పోయాల్సిన అవసరం లేదండి చక్కగా రెడీ అయిపోతుంది ప్రసాదం ఈ ప్రసాదాన్ని సగ్గుబియ్యం కిచిడి అంటారు లేదంటే తెలుగు వాళ్ళైతే సగ్గుబియ్యం ఉప్మా అని కూడా అంటారు ఈ వీడియో కానీ మీకు నచ్చితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే